Dear Doctor TV, నా శరీరం మీద రింగ్ వార్మ్ లాగా అయ్యి అవి నల్లటి మచ్చల్లాగా అవుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారం ఉంటే తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. రింగ్ వార్మ్స్ లాగా రింగ్ రింగ్స్ కింద ఉన్నాయని చెప్తున్నారు, నల్లగా అవుతుందని చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ చాలా చాలా కామన్ గా ఉంటుందండి. సో మీ మరి దగ్గరలో ఉన్న డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒకసారి అది ఫంగల్ ఇన్ఫెక్షన్ అవునా కాదా అని ముందు తెలుసుకోవాలి. చాలా మంది ఫార్మసీ షాప్ కి వెళ్ళిపోయి నాకు రింగ్ వార్మ్ ఉంది, నాకు ఏదైనా మెడిసిన్ ఇవ్వు అని క్రీమ్ తీసుకుని వాడేసుకుంటున్నారు చాలా మంది. అది కరెక్ట్ కాదండి, అది ఎగ్జామిన్ చేయాలి. ఎందుకంటే ఇలా రింగుల రింగుల కింద ఉండేది ఫంగల్ ఇన్ఫెక్షనే కాదు, వేరే మెడిసిన్స్ వేరే జబ్బుల మూలంగా కూడా ఈ రింగుల రింగుల్లాగా నల్లగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అది దానికి గల కారణం ఏంటి అదంతా చూసుకుని అప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్ అయితే ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గ మందులు కనుక వాడుకుంటే ఆ నలుపు తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్గా చూస్తున్నాము. ఆ ఇన్ఫెక్షన్ మూలంగా అలా రింగుల్లా రావటమే కాకుండా పిగ్మెంటేషన్ అంటే నల్లగా అవ్వటం కూడా జరుగుతుంది. సో అందుకని ఈ వేసవి కాలంలో ఈ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంచేత మీరు బట్టలు లూజ్గా కాటన్ బట్టలు వేసుకోవటము, టైట్ డ్రెస్సెస్, టైట్ డెనిమ్ ప్యాంట్స్ అలాంటివి వేసుకుంటే ప్రాబ్లం ఇంకా ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేడీస్ కూడా టైట్గా బ్లౌజెస్ అవన్నీ పెట్టుకోవడం మూలంగా కూడా వాళ్ళకి ఈ ప్రాబ్లం ఇంకా ఎక్కువగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కాలంలో మేము ఫంగల్ ఇన్ఫెక్షను మందులిస్తే తగ్గిపోవటం మళ్ళీ తిరిగి రావటం కూడా జరుగుతుంది. అంచేత సరిగా డాక్టర్ గారు ఎన్నాళ్ళు వాడమన్నారు అవన్నీ ఆ జాగ్రత్తలన్నీ పాటిస్తే మళ్ళీ తిరిగి రాకుండా ఉండటానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. రింగులు పిగ్మెంటేషన్ అని చెప్తున్నారు. ఒకసారి డెఫినెట్గా మీరు మీ దగ్గరలో ఉన్న డెర్మటాలజిస్ట్ని కలిసి ఈ ప్రాబ్లము ఫంగల్ ఇన్ఫెక్షనా లేకపోతే ఇంకా వేరే దాని మూలంగా వచ్చిందో అన్నది మీరు తెలుసుకుని అప్పుడు దానికి తగ్గ మెడిసిన్స్ వాడితేనే మీకు ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది.